గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో వాక్ విత్ జగన్ కార్యక్రమం విజయవంతంగా సాగింది. వైకాపా రాష్ట్ర నాయకులు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది కార్యకర్తలు అభిమానులు ఉత్సాహంగా పాదయాత్రలో పాల్గొని వారి అభిమానాన్ని చాటి చూపారు. వాక్ విత్ జగన్ కార్యక్రమానికి ముందు భారీ వాహనాలతో బైక్ ర్యాలీ చేశారు. 1000 కిలోమీటర్ల పాదయాత్ర విజయవంతంగా పూర్తి కావడం, 1000 మైలు రాయిని వైఎస్ జగన్ దాటడంతో ప్రత్యేక పూజలు చేశారు మోపిదేవి. పేటేరులోని గ్రామ దేవత ఆలయంలో 101 కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అధికార పార్టీ చేస్తున్న పాలనా వైఫల్యాల గురించి మాట్లాడారు మోపిదేవి. వైకాపా శ్రేణులు చేస్తున్న పాదయాత్రలో విద్యార్థులు స్వయం స్వతహాగా పాలు పంచుకొని పాదయాత్ర చేసి వారి అభిప్రాయాన్ని వెలబుచ్చారు. ఈ రాష్ట్ర ప్రయోజన దృష్ట్యా ప్రస్తుత అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మోసం చేస్తుంది, ఈ మోసాల బారి నుంచి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడాను గట్టెక్కించి ఆనాడు దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధమైనటువంటి పరిపాలన అందించారో దానికన్నా కూడాను ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలి. రైతన్నల యొక్క భవిష్యత్తులో మార్పు తీసుకురావాలి, మహిళల యొక్క ఆర్థిక స్థితిగతుల్లో మార్పు తీసుకురావాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఒక దశ చూపించి వారికి కనీస ఉద్యోగ భద్రత కల్పించాలి అనేటువంటి లక్ష్యంతో ఇలాంటి అనేక రకాలైనటువంటి ప్రజా ఉపయోగమైనటువంటి కార్యక్రమాలతోటి రాష్ట్ర ప్రజలకు వివరిస్తూ మీరు ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. రానున్న రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు అంశాల్లో ఏ విధంగా అయితే మోసం చేసినో ఆ అంశాల నుంచి రైతన్నలను మహిళలను యువతను అందరిని కూడాను అభివృద్ధి పదంలోకి వారి యొక్క మంచి భవిష్యత్తు కల్పించి ఈ రాష్ట్రం మొత్తం మీద కూడాను ఆనాడు దేశ ప్రజలందరి దృష్టిలో రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిపాలన ఏ విధంగా సభాష్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అంటే ఈ విధంగా ఉండాలని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఏ విధంగా అయితే ప్రజాక్షేమ కార్యక్రమం చేశారో దానికన్నా మిన్న కూడా మీ అందరి యొక్క సహాయ సహకారాలతో మంచి కార్యక్రమాలు చేయాలి మమ్మల్ని ఆదరించి నేను లక్ష్యంతో ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమం భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పాదయాత్ర దాదాపుగా ఇవాళకి 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుని ఒక అధ్యాయాన్ని ముగించినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు యొక్క ప్రాధాన్యత దృష్ట్యా రాష్ట్రం మొత్తం మీద కూడాను దేశ విదేశాల్లో కూడాను జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పాదయాత్రకు సంఘీభావంగా ఆయన నాయకత్వానికి మద్దతుగా అన్ని ప్రాంతాల్లో కూడాను ఆయా ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను బట్టి ప్రత్యేక కార్యక్రమాలు దేవాలయాల్లో పూజలు కానివ్వండి పాదయాత్ర చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అదే భావంతో కూడా పాదయాత్ర సంఘీభావం కానీ తెలియజేసే కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు మన ఈ రేపల్లె నియోజకవర్గంలో పేటేరు గ్రామం కానివ్వండి అలాగే కారుమూరు గ్రామం కానివ్వండి తదనంతరం చెరుకుపల్లి గ్రామంలో కూడాను మరి ఒక పెద్ద ర్యాలీ పాదయాత్ర ఉంది కాబట్టి కార్యకర్తలు నాయకులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కొరకు ఆయన యొక్క పరిపాలన అధ్యక్ష కొరకు ఎదురు చూస్తున్నారనేటువంటి దాంట్లో ఏదైనా సందేహం లేదు కాబట్టి ఆ దిశగానే మీరందరూ కూడాను మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీకి అండగా ఉంటారని చెప్పి భావిస్తూ సెలవు.